హలో హాయ్ నమస్తే, నేను మీ జ్యోతి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా అలాగే ఎంతో ఎమ్మీగా ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దామా. మరి ముందుగా నేను ఒక 5 కట్టలు గోంగూర ఇలా తీసుకున్నాను, ఎర్ర గోంగూర తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మట్టి అనేది ఎలాంటిది లేకుండా శుభ్రంగా వాష్ చేసుకుని ఒక జల్లెడలో వేసుకుంటే నీళ్ళన్నీ చక్కగా వెళ్ళిపోతాయి. తరువాత ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 15 ఎండుమిరపకాయలు అనేవి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. దీన్ని మనం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, అది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. ప్రాసెస్ మొత్తం ఇంతే సేమ్, కాకపోతే నేను ఇక్కడ ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. చూడండి, చక్కగా ఎండుమిరపకాయలు దోరగా వేగాయి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఆ ఉన్న నూనెలోనే మనం మినప్పప్పు వేసుకోవాలి. పొట్టు మినప్పప్పు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. నేను ఇక్కడ మినప్పప్పు ఒకటే వేసుకున్నాను. ఇవి చక్కగా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆ ఉన్న నూనెలోనే మనం చక్కగా గోంగూర అనేది వేసుకోవాలి. చూడండి, చూడటానికి అంత గోంగూర నిండుగా ఉన్నా కానీ ఒక 10 నిమిషాలకి ఎలా అయిపోతుందో. చక్కగా మగ్గిపోతుంది కదా, చూడండి మగ్గిపోయింది. ఈ గోంగూర అనేది చక్కగా ఉడకనివ్వాలి. ఇది ఉడకలేదని మీకు అనిపిస్తే దీంట్లో కొంచెం 1-2 చుక్కలు నీళ్ళు అనేది వేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఇది మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అంతగా బాగోదు. సో చక్కగా మగ్గనివ్వండి. ఆ తర్వాత ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే మినప్పప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. నేను చెప్పినట్టు చేస్తే మీ ప్రాసెస్ కరెక్ట్గా చక్కగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది పచ్చడి అనేది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీటన్నిటిని మనం చక్కగా గ్రైండ్ చేసుకురావాలి. చూడండి, చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం 4 ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకురావాలి. చక్కగా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని రావాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ పచ్చడికి అసలు సిసైన టేస్ట్ ఇచ్చేది ఇదేనండి. మీరు ఒకసారి ఇలా చేసుకొని చేసి చెప్పండి నాకు ఎలా ఉందో అని. ఇప్పుడు మనం ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో తాలింపు వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు వేసుకున్నాను. అవి చక్కగా దోరగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తరువాత కరివేపాకు రెమ్మలు అనేవి వేసుకోవాలి. ఈ తాలింపు అనేది చక్కగా దోరగా వేగిన తరువాత మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడి ఉంది కదా, అది ఒక బౌల్లోకి తీసుకొని ఈ తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే ఎంతో ఎమ్మీగా ఉండే పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన టిప్స్ అండ్ ప్రాసెస్ ఫాలో అయితే దీనిపైన ఇలా ఉల్లిపాయలు కనుక వేసుకొని తింటే
చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.